అన్ని వర్గాల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న బీజేపీని బదునాం చేయడమే లక్ష్యంగా మత పిచ్చి పార్టీ అంటూ కొందరు మాట్లాడుతుండడం దుర్మార్గమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ మండిపడ్డారు. ఈ గడ్డ మీద జాతీయ జెండాను ఎగురవేయలేని పార్టీ గుర్తును రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ను కోరారు. ఆదివారం సాయంత్రం ఎన్టీపీసీ టీవీ గార్డెన్లో హిందూ వాహిని నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ సభకు రఘునందన్ రావు ప్రధాన వక్తగా హాజరై ప్రసంగించారు. ముందుగా భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రఘునందన్ రావు మాట్లాడుతూ, కేటీఆర్ నాస్తికుడైతే తమకేం ఇబ్బంది లేదు, కానీ విచ్ఛిన్నకర శక్తులను ప్రోత్సహించవద్దని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంటూ బీజేపీ నాయకులను మత పిచ్చిగాలు అంటూ మాట్లాడడం సరికాదని, అలాంటప్పుడు సిరిసిల్లలో రాజీనామా చేసి కేటీఆర్ చార్మినార్లో పోటీ చేయాలని సూచించారు. సెప్టెంబర్17 అధికారికంగా జరుపుకుంటామని చెప్పిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ అధికారంలోకి రాగానే మాట మార్చారని విమర్శించారు. ముస్లింల ఓట్ల కోసం సీట్ల కోసం భయపడ్డ కేసీఆర్ బీజేపీ ప్రకటనతో జాతీయ జెండాను పట్టుకున్నాడని పేర్కొన్నారు. అమిత్ షా ప్రకటనతో కంగు తిని సంవత్సరం ముందే తెలంగాణకు వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్17 అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. 8 ఏళ్లుగా తెలంగాణ సమాజాన్ని టీఆర్ఎస్ పార్టీ వంచనకు గురి చేస్తుందని రఘునందన్ దియబట్టారు. భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంటే, ఒక వర్గం ప్రజల ఓట్ల కోసం భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని మతపిచ్చి పార్టీ అని మాట్లాడుతున్నటువంటి పెద్దలందరూ కూడా పునరాలోచన చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీని చెప్పం చేస్తా ఉన్నాను. ఈ గడ్డ మీద జాతీయ జెండాను ఎగురేయలేని వాడు, దేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించలేనటువంటి వాడు ఈ దేశంలో ఉండడానికి, ఈ దేశంలో పోటీ చేయడానికి అర్హుడా కాదనేది ఒక్కసారి దయచేసి ఆలోచించుకోవాలి. ఎన్నికల సంఘానికి నేను చేసేటువంటి అప్పీల్, 3 నెలల జెండాని ఎగరేయడానికి ఇష్టపడినటువంటి పార్టీని, 3 నెలల జెండాని గౌరవించినటువంటి పార్టీని ఎన్నికల కమిషన్ గుర్తింపు రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అయ్యా కేటీఆర్ గారు, మీరు నాస్తికుడైతే మాకు ఇబ్బంది లేదు, కానీ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశ సమగ్రత కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, విచ్ఛిన్నకర శక్తుల్ని ప్రోత్సహించొద్దని నేను ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి అప్పీల్ చేస్తాను. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని రాష్ట్ర కార్యదర్శి హరిచంద్ర ప్రసాద్, స్థానిక బీజేపీ నాయకులు కౌశిక హరి, మల్లికార్జున్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.